అందరు నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి నేను స్క్రబ్ చేసి చూస్తాను టమాటోతో స్క్రబ్ దీంట్లో ఏం లేదు ఒక మూడు త్రీ ఐటమ్స్ ఉంటే సరిపోతుంది ఇంట్లోనే మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్ స్క్రబ్ చేసుకోవచ్చు మంచి గ్లో వస్తుంది అప్పటికప్పుడు స్క్రబ్ చేసుకున్నామంటే మంచి గ్లో వస్తుంది సైనింగ్ వస్తుంది ఏం పొల్యూషన్తో ఏం లేకుండా ఉంటుంది దీనికి కావాల్సిన చక్కెర తేనె ఒక టమాటో పండు అండ్ మాయిశ్చరైజర్ ఇవిండి చాలు నీట్గా చక్కరేసి బాగా స్క్రబ్ చేసుకోవాలి మొక్కం ముందే ఫస్ట్ కడుక్కొచ్చుకోవాలి ఫేస్ వాష్ చేసుకోవాలి దాని తర్వాత చక్కర్లు అద్ది ఇప్పుడు బాగా రౌండ్ రౌండ్ రుద్దుకోవాలి నైస్గా పది నిమిషాలు రుద్దుకోండి ఫ్రెండ్స్ బాగా నైస్గా పది నిమిషాలు రుద్దుకున్న తర్వాత నా ఎంత అంత క్లో వస్తుంది నీట్గా బాగా షైనింగ్ వస్తుంది మంచి పొల్యూషన్ ఏమి దాకా ఉంటుంది పది నిమిషాలు రుద్దుకున్న తర్వాత మొహము క్లీన్గా తుడిచేయండి స్పాన్స్ తుడిచేయండి తుడిచేసి నెక్స్ట్ క్లీన్ తుడిచేయాలి నా దగ్గర వచ్చి ఫ్రంట్ లైట్ లేదు కాబట్టి కొంచెం డల్గా కనబడుతుంది ఫ్రంట్ లైట్ లేదు ఏమనుకోదండి నెక్స్ట్ టమాటా దాని తర్వాత హనీ తేనేసి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ముఖం మీద బాగా బ్రెష్తో బాగా కలుపుకొని ముఖం మీద మొత్తం నీట్గా అప్లై చేసుకోండి నీట్గా ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత అప్లై చేసుకోండి ముఖం మీద అప్లై చేసుకుని దీని పది నిమిషాల్లో బాగా రౌండ్ రౌండ్ రుద్దుకోండి మంచి గ్లో వస్తుంది పొల్యూషన్ ఏముండదు ఇంట్లో ఉండే ఐటమ్స్ అని చేసుకోవచ్చు ఏం బాధపడాల్ అవసరం లేదు నేను బీటిష్నే నాకు అన్ని అన్ని పనులు తెలుసును ఏం చేసేది నా బాధ ఇట్లుంది కూటి కోసం కోటి విద్దులు అంటారు అంతే అంతే ఇప్పుడు ప్రతి ఒక్కరు సరైన అందుకని ఇప్పుడు స్క్రబ్ చేసి చూపిస్తాను బాగా రౌండ్ రౌండ్ రుద్దుకోండి కండ్ల దగ్గర నల్లగా ఉండే మడతలు నల్లగా ఉండే మచ్చలు అన్నీ క్లీన్గా పోతుంది నెట్టి రుద్దండి నెట్టి పది నిమిషాలు రుద్ది తర్వాత నేను ఏం చేస్తారంటే స్పాన్స్తో క్లీన్ కడిగేయండి తుడిచేయండి చూడండి నా దగ్గర ఫ్రంట్లో వేయట్లేదు కాబట్టి కొంచెం జల్లుగానే కనబడుతుంది నెక్స్ట్ మాయిశ్చరైజర్ ఇది మాయిశ్చరైజ్ చేసి మిక్కి ముఖం చూసినా కనబడుతుందని చూడండి ఫ్రెండ్స్ ఎంత వైట్గా వచ్చిందో ఈ మాయిశ్చరైజ్ ఒక రెండు నిమిషాలు నీట్గా మసాజ్ చేసి దాని తర్వాత స్టిక్కర్ పెట్టుకుని నైట్గా టచ్ అయిపించుకోండి లిప్టిక్ ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంది మీ ఫేసు నా ఫేస్ అయితే పర్వాలేదు కొంచెం ఏజీ నేను మీకైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది సబ్